హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పావని వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ కోడిగుడ్డు పచ్చిరాయలు కర్రీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రొయ్యల కర్రీ కోసం నేను వచ్చేసి చెరువు రొయ్యలు అయితే తీసుకుందామండి. ఇవి వీడియోలో చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ డైరెక్ట్గా అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి ఒక్కొక్క రొయ్య. ఇప్పుడు ఈ రొయ్యలన్నింటినీ మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా రొయ్యలన్నింటినీ క్లీన్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలన్నింటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి పక్కన తీసి పెట్టించుకోండి. ఇప్పుడు అదే కడాయిలో చిరిగిరి పసుపు వేసి ఉడికించుకున్న గుడ్లన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. వీటిని కూడా పక్కకు తీసి పెట్టించుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా మగ్గించుకోండి ఆనియన్స్ని. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచితే మగ్గిపోతాయండి ఆనియన్స్ బాగా. ఇలా మగ్గాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక 2 పచ్చిమిర్చి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగ్గ సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని అలాగే కోడిగుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి వేసేసాక ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ ఎంతో పట్టదండి, కొంచెం సరిపోతుంది. 1 చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. 15 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయి ఉంటుందండి కర్రీ. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి గార్నిష్ చేసేసుకోవడమే కొత్తిమీర వేసుకుని. అంతే అండి, సింపుల్గా చేసుకునే కోడిగుడ్డు పచ్చిరాయల కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్.